అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వర్షాలు ఎక్కువ పడటం వలన పువ్వులు ఎక్కువ పోస్తున్నాయండి. ఈ జామ మొక్క అయితే ఆన్లైన్ నుండి తెప్పించారు. చిన్నప్పటి నుంచి పూత అయితే వస్తుంది. మొక్కలన్నీ మీకు ముందు వీడియోలో చూపించినవేనండి. ఇది రాధా మనోహరం మొక్క అని చెప్పాను కదా, ఇప్పుడైతే పెద్దదయ్యింది, పువ్వులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది ఇలా ఇక్కడ పందిరిలాగా వేసి ఆ పందిరి పైన ఎక్కిస్తానని చెప్పారు తమ్ముడు. రాధా మనోహరం అన్నందుకు అలాగే ఉంటాయండి పువ్వులు కూడా. తర్వాత ఈ క్రోటన్ మొక్క అండి, ఈ మా మరదలు తెచ్చి నాటింది, పువ్వులు కూడా నీట్గా పూసేసాయి. ఈ చామంతి మొక్క అయితే 30 రూపాయలు ఇచ్చి కొన్నాను, ఇప్పటికీ 6 నెలలు అవుతుందండి, ఇప్పటికీ పువ్వులు పూసాయి. ఒకటే పువ్వు ఉండింది నేను కొన్నప్పుడు, చనిపోయింది అనుకున్నాం, బాగానే వర్షానికి బతికేసింది. చక్కగా ఇప్పుడు పువ్వులు 6 ఎన్నో పూస్తున్నాయి. ఈ మందార చెట్టు అయితే చుట్టూ కొమ్మలు తీసేసాం, ఎందుకంటే బాగా బరువుకి కింద పడిపోతున్నాయి, అందుకని కొమ్మలన్నీ తీసేసాం. ఇప్పుడు పువ్వులు అయితే పూస్తాయి. ఈ క్రోటన్ మొక్కలు కూడా ఆల్రెడీ మీకు చూపించారండి, అప్పుడు కొంచెం కొంచెంగా ఉండేవి, ఇప్పుడు ఎక్కువగా ఒత్తుగా పెరిగాయి అన్నీ కూడా. ఈ గడ్డి క్రోటన్ కూడా కొంచెం కొంచెమే ఉండేది, ఇప్పుడు ఒత్తుగా పెరిగిందండి. చూడడానికి బాగున్నాయి కదా, అందుకని చూపిస్తున్నాను. ఈ గడ్డి గులాబీలు కొంచెం పురుగు పట్టిందండి. ఈ నందివర్ధన మొక్క కూడా చిన్నప్పుడు చూపించాను, 1-2 పువ్వులు పోసినప్పుడు, ఇది కూడా నాటేసింది, కానీ ఇక్కడ ఎలకలు వేర్లు కరిసేయడం వల్ల అసలు బతకట్లేదండి. ఈ ఉసిరి మొక్క కూడా మీకు చిన్నప్పుడు చూపించాను, ఇప్పుడు నా ఎంత అయిపోయింది. ఈ మందార చెట్టు కూడా కట్ చేసేస్తారండి, ఎందుకంటే బరువుకి కిందకి ఆలబడిపోతుంది కదా. కానీ మా మరదల వాళ్ళు ఈ పువ్వులు ఎండబెట్టుకొని కొబ్బరి నూనెలో వేసుకొని చక్కగా హెయిర్కి రాసుకుంటున్నారు, అందుకనే కట్ చేయలేదు. ఈ ఒక్క చెట్టే కనకాంబరం చెట్టుగానండి 3 పువ్వుల్లాగా పూస్తుందండి. తర్వాత ఏమో ఈ గులాబీ చెట్లన్నీ కిందనే నాటారండి, ముందు కొనిన వెంటనే కిందనే నాటారు, కానీ ఎలకలు భూమిలో కన్నాలు పెట్టేసి ఈ గులాబీ వేర్లు శుభ్రంగా కొరికేయడం వల్ల పువ్వు పూత అయితే ఆగిపోయి చనిపోయాయండి. చనిపోయినట్టు ఉంటే అవి తీసేసి బకెట్లో నాటినప్పుడు ఇప్పుడు బ్రతికి ఎక్కువ మొగ్గలు పోస్తున్నాయి, మంచిగా పువ్వులు కూడా 1-2 పోస్తున్నాయి. వేర్లు కొరికేయడం వల్ల మొత్తానికే చెట్లు వాడిపోయినట్టు అయిపోయి చనిపోయినట్టు అయిపోయి ఇంకా పువ్వులు పుయ్యం అనుకున్నాము, కానీ ఎలకలు భూమిలోంచి వెళ్ళి కన్నం పెట్టుకొని వెళ్ళిపోయి మరీ వేర్లు కరిచేస్తున్నాయండి, చూసుకోవాలి మనం. తర్వాత ఈ పగిలిపోయిన కుండలో వేసిన క్రోటన్ కూడా ఒత్తుగా వచ్చేసిందండి వర్షం వల్ల. చూసారా ఎంత నిండుగా ఉందో. ఇక్కడ తోటకూర ఒత్తుగా నాటిందండి, ఎందుకంటే ఇక్కడ విత్తనాలు జల్లినవి ఇవన్నీ. ఇవి మా మద్దలేమో గోంగూర కొని తెచ్చుకున్నాం వండుకోవడానికి, ఆకులు తీసేసిన తర్వాత అవి నాటిన తర్వాత అలా ఆకులు అయితే నీట్గా వచ్చేసాయి. చూడండి మా ఇంట్లోని ఏమి లేవండి, కొందరు అనుకుంటారు అక్కడ ఏమి లేకపోయినా ఊరికే చూపిస్తుందని. ఉన్నా కాడికేనండి, 2-3 మొక్కలకైనా కొన్ని పువ్వులు పూసాయి కదా అని చూపిస్తున్నాను. ఇదంతా అనస్పనస ఆల్రెడీ మీకు చూపించాను, కానీ ఆ కాయలు ఇంకా ముదరలేదండి, ముదిరాక మిగతా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కాకర మొక్కలు నాటారు, అంటే పాతవి చిక్కుడు మొక్కలు ఉండేవి కదండి, అవి తీసేసి కాకర మొక్కలు నాటడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.